టాస్క్లో ఓడిపోయినందుకు మణికంఠ నిఖిల్కి ఫుడ్ దొరకదు. ఇక మణికంఠ దొంగతనం చేద్దాంరా అంటూ నిఖిల్ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. నిఖిల్ మాత్రం, ఒరే నీకు చేయాలనిపిస్తే చేయరా, నా బుర్ర మాత్రం తినకు అంటే, ఒరే మరి ఎందుకురా నాకు హెల్ప్ చేస్తా అని చెప్పావు అంటూ మణికంఠ అడుగుతాడు. ఒరే నాకు ఈ దొంగతనాలు అవి నచ్చవు, వాళ్ళ ఇంట్లో హౌస్లో ఎవరు అంత పిచ్చోళ్ళు కాదు, నువ్వు నేను కలిసి అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళు కనిపెట్టలేనంత, నీకు ఒకవేళ చేయాలనిపిస్తే చేయరా, నన్ను ఎందుకురా అంత బుర్ర తింటావు అంటూ నిఖిల్ అయితే అంటూ ఉంటాడు. మణికంఠకి చాలా ఆకలేస్తూ ఉంటుంది, ఆ వెజిటేబుల్స్ తినలేకపోతున్నాడు. మరోవైపు యశ్విని టీంలో సోనియా, నవీన్, పృథ్వీ వీరందరూ చికెన్ కర్రీ వండుకొని తింటూ ఉంటారు. ఇక అంతలోనే కిరాక్ సీత వస్తుంది. తినేస్తున్నారుగా, నా చికెన్ ప్యాకెట్ కూడా వేసేసుకొని తినేస్తున్నారు, మా కడుపు మార్చేస్తున్నారు అంటూ ఉంటే, దిష్టి పెట్టకరా బాబోయ్, తిన్నది అరగదు మాకు అంటూ సోనియా పృథ్వీ మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ కిరాక్ సీత మాత్రం వదిలిపెట్టదు, అలా ఆట పట్టిస్తూనే ఉంటుంది. అంతలోనే విష్ణుప్రియ వస్తుంది. మీరు ప్లేట్స్ కడిగి నాకు త్వరగా ఇస్తే నేనైతే వండుకోవాలి మాకు అంటే, అలా కుదరదు, మీ గిన్నెలు మీరు వండుకోండి, ఇవి కడిగి ఇవ్వాలంటే ఎలా ఇస్తామని అంటూ ఉంటుంది యశ్విని. అయితే బిగ్ బాస్ని నువ్వే అడుగు అంటుంది. ఇక విష్ణుప్రియ బిగ్ బాస్ని అడుగుతుంది, వాళ్ళు ప్లేట్స్ మాకు ఇస్తారా లేదంటే మేము వేరే ప్లేట్స్ పెట్టుకోవాలా బిగ్ బాస్ అంటూ హౌస్లో అరుస్తూ ఉంటుంది. అలా ప్రస్తుతం అయితే తిండి కోసం హౌస్ అంతా గోలగోలగా నడుస్తుంది.